చుంగ్చింగ్లో వచ్చేసి లిబరేషన్ మూవ్మెంట్ అనమాట నా వెనకాల ఉన్నది. ఒకసారి చూడండి ఎట్లా ఉందో, దగ్గర చూపిస్తాను మీకు నేను. 1940లో వచ్చేసి చుంగ్చింగ్ గవర్నమెంట్ వచ్చేసి దీన్ని వుడ్తో కట్టారనమాట. ఎందుకంటే సన్ యాత్సన్ అని చెప్పి ఒక అతను ఉండేవాళ్ళు, ఫాదర్ ఆఫ్ చైనా అంటారు, అతను మెమోరియల్ కోసం కట్టారు. దాని తర్వాత 1945లో దీన్ని చైనా గవర్నమెంట్ మళ్ళీ బిల్డ్ చేసింది అనమాట. ఎందుకంటే వాళ్ళకి జపాన్ మీద విక్టరీ వచ్చిందనమాట, దానివల్ల మళ్ళీ దాన్ని వీళ్ళు బిల్డ్ చేశారు, రీబిల్డ్ చేశారు. 1950లో వచ్చేసి దీన్ని వచ్చేసి చుంగ్చిన్ లిబరేషన్ మౌనుమెంట్గా నామకరణం చేశారనమాట. ఇది హైట్ వచ్చేసి 27 మీటర్లు ఉంటుందన్నమాట మొత్తం. సో మౌనుమెంట్ దగ్గర వచ్చేసి చాలా వరకు చాలా హై లెవెల్ బ్రాండ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఏరియా అంతా చాలా రిచ్గా ఉంది అంతా బిల్డింగ్స్తో. సో ఇప్పుడే లైటింగ్ వస్తుంది. టైం ఎంత అని తెలుసు అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ టైం 7:18 అవుతుంది టైం ఇక్కడ. సో అంటే 7:18 అయింది టైము, ఇంకా చీకటి పడలేదన్నమాట. ఇక్కడ ఇప్పుడే లైట్లు వేస్తున్నారు ఇక్కడ.